తెలియదు కదా కానీ అమ్మాయి ఏందంటే ఒకరే తెలియకుండా ఒకరినే మెయింటైన్ చేసింది ఏమని చేసిందంటే పెళ్ళికి రావొద్దని చెప్పేసి చేసింది బ్రదర్ పెళ్ళికి రావొద్దని చెప్పేసి చేసింది బ్రదర్ కంట కన్నీరైన గుండె శోకమైన గుప్పెడంత గుండకైనా నా బాధ కానరాదే అడగలేము ఎవ్వరు అడగలేరు గుండె ఆగిపోతే తప్పటికి గుండె ఆగిపోతే తప్పటికి నా గుండెల్లో ముల్లే కొచ్చి చంపే సావే రీసెంట్ గా మళ్ళీ వాడనే పెళ్లి చేసుకుంది మళ్ళీ వాడనే పెళ్లి చేసుకుంది ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే మీరెవరు అంటే నేను తరణ్ లవర్ అని చెప్పేసి వాడు అన్నాడు తరణ్ లవర్ అని చెప్పేసి వాడు అన్నాడు కాకపోతే ఆ పిల్ల నాది లేకుంటే ఇంకొక అబ్బాయిని కన్సల్ట్ అవుతూ ఇట్లా हाई फ्रेंड्स वेलकम टू लव जंक्शन यूट्यूब चैनल फ्रेंड्स मत पा ब्रदर मे पेर ब्रो महेश महेश गार तन लव स्टोरी मत शेयर की तन मटो विदा चपड़ ब्रो फस्ट अम्मा ने चूसर एला लव स्टार्ट ना डिग्री कॉलेज कल तो फस्ट क्रश का अम्मा को मब्बर बागेना अंत इला सैकंड लव इला फस्ट अंत मुंडे अभी षेर नागरी प्रॉब्लम अभी प्रति पास्ट अं प्रसेंट कैमरा वाइप अभीकने अग्री कंप्लीट मैं दिल्ली इला तिटार सर निटार नीनकान अना आम गुरी एट्ला एंगेज क्याल తర్వాత 3 ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాచెస్ చూస్తున్నారు అని చెప్పేసి ఒకరోజు సాయంత్రం వచ్చేసి నా కాడికి ఇట్లా మైషు ఇట్లా మా ఇంట్లో కోన అంటున్నారు ఇట్లా అని చెప్పేసి అన్నారు మా ఇంట్లోనేమో నేను ఆల్రెడీ ఒప్పించేసుకున్నాను ఇప్పుడు మీ ఇంట్లో ఆల్రెడీ చెప్పేశావు నువ్వు చెప్పేశాను ఆల్రెడీ అదే పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకోవాలని ఏమన్నారు మీ ఇంట్లో ఏమన్నారు మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్స్ అంటూ ఏం లేవు బ్రదర్ అట్లా ఏం లేదు అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు అనుకున్నారు తన బర్త్డేకి తన బర్త్డేకి వెళ్ళాను తన వాష్రూమ్ లోండే నేను ఫోన్ అంటే ఎవరైనా కాల్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఇస్తాం గానా కాన్ఫిడెన్స్ గా మరి ఆ ఎప్పుడు వచ్చే ఫోన్ నాకు ఇట్లా అడగంగానే ఇస్తది ప్యాటర్న్ నాకు ఆల్రెడీ తెలుసు ఫోన్ చేశారు నేను 2 టైమ్స్ చేశారు ఇస్తలేదు నేను కూడా లిఫ్ట్ చేయలే పర్సనల్స్ ఉంటాయని చెప్పేసి తర్వాత నేను కాల్ ఎత్తంగానే హలో ఏమైంది ఇట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ తోటే అట్లా మాట్లాడతారు బ్రదర్ ఎవరైనా కానీ ఏమైంది ఇది అది అనుకుంటా అంటే మామూలుగా నేను అనేది ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు కదా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారన్న బెస్టీస్ అంటే నాకు తెలిసిన బెస్టీస్ అందరు తెలుసు తన బెస్టీస్ అందరు నాకు తెలుసు అలా ఎవరు బ్రదర్ మీరు అన్న అంటే లేదు అంటే మీరెవరు అంటే నేను తరణ్ లవర్ అని చెప్పేసి వాడు అన్నాడు తరణ్ లవర్ అని చెప్పేసి వాడు అన్నాడు అవునా బ్రదర్ నేను తన ఫ్రెండ్ని అని చెప్పేసి నేనే ఇక అంటే లవర్ వచ్చేసి ఫ్రెండ్ అయినాడు ఫ్రెండ్ వచ్చి లవర్ అయినాడు అలా అయిపోయింది ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నా అతని నెంబర్ నేను తన తెలియకుండా తీసేసుకొని చెప్పేసా బ్రదర్ నీ ఇట్లా తన లవర్ ని నువ్వు లవర్ అని చెప్పావు అసలు నువ్వు కలవండి అని చెప్పేసి అన్న అంటే నీకు అడగాలి ఎంతైనా కొద్దిగా మనసులో బాధ అనేది నీకు ఏర్పడింది బ్రదర్ ఇప్పుడు ఎట్లయినా అడగాలి ఇప్పుడు నేను తప్పు చేసిందని చెప్పేసి నేను చంపలేను కదా ఆ పిల్లని ఇప్పుడు ఆ పిల్ల చేసి దానికి ఇద్దరం పోతున్నాము వీనికంటూ క్లారిటీ లేదు వీడేమనుకుంటాడు నేనే తన లవర్ అని వీడు అనుకుంటాడు నేనేమనుకుంటా నేనే తన లవర్ అని నేను అనుకుంటా అదే తన అబ్బాయి లవర్ అనుకుంటాడు నువ్వే అంటే నువ్వే లవర్ కదా అతనికి తెలియదు కదా కానీ అమ్మాయి ఏంటంటే ఒకరే తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేసింది వాడి నెంబర్ నేను తీసుకున్నా గారు బ్రదర్ నా నెంబర్ తన దగ్గర నా దగ్గర అంటే వాని దగ్గర ఉందని ఏమో తెలియదు వాడు మెసేజ్ చేసి చెప్తూనే ఉన్నాడు స్క్రీన్ షాట్ తీసి పెడుతూనే ఉన్నాడు నాకు సారీ చెప్పేసి ఇట్లా అని చెప్పేసి అంటే అమ్మాయి తెలియకుండా నువ్వు నీకు చాట్ చేసింది నువ్వు అబ్బాయి పెడుతున్నావు అబ్బాయి నీకు పెడుతున్నారు ఇప్పుడు అంతే కదా ఇద్దరు మీ ఇద్దరు ఒకటైపోయి అమ్మాయి చాట్ అనుకున్నాము తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో తెలిసింది నేను కొట్టినా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పింది అంటే నేనే తన అమ్మటి పడుతున్నా అని చెప్పేసి మా ఏరియాలో
ఎవరు మా మీదకి రాలేదు, కథ వాళ్ళ పేరెంట్స్ చెప్పిండే. చెప్తే వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను అడిగాడు, ఇక అప్పటి నుంచి ఇక లైట్ బ్రదర్. కాకపోతే తప్పు చేసిన అన్న అయితే నేను ఏం అనలేకపోయాను. ఒకటే అన్న, ఎవరు చూడని ఎక్కడ ఉన్నా కానీ హ్యాపీగా ఉండాలి నువ్వు అని చెప్పేసి అన్న బ్రదర్. అప్పటి నుంచి కాల్ లేదు. రీసెంట్గా మళ్ళీ వాడే పెళ్లి చేసుకుంది, మళ్ళీ వాడే పెళ్లి చేసుకుంది. ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే. మన ఇద్దరిని ఒకే అమ్మాయి లవ్ చేసింది నీకు తెలుసు. నాకు మెసేజ్ పెట్టింది, అన్ని స్క్రీన్ షాట్లు పంచుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకోవాలనిపించింది నీకు అని అడిగిరావా? వాడిని ఎట్లా పెళ్లి చేసుకోవాలంటే నా తెలిసి నీ అన్న అడగలేదు. కాకపోతే వాళ్ళ ఎందుకు కొంచెం క్యాష్ పార్టీ బ్రదర్. మేము ఎండ్ల అంటే అరుబా గల్లీలలో ఉంటాం మేమంతా, బస్తీ మాదంతా. వాళ్ళది అట్లా కాదు, కొంచెం క్యాష్ పార్టీ. ఎవరు అబ్బాయి అమ్మాయి? అబ్బాయిది. ఈ అమ్మాయి మా ఏరియా, మన ఏరియా లెక్కనే. ఓకే. ఇక అట్లా అని చెప్పేసి వాడిని ఎట్లా చేసుకుందేమో కానీ వాడినైతే మంచిగా చేసుకుంది, చేసేసుకుంది. ఇక నేను నాకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు ఆ బ్రదర్ వచ్చేసి. మళ్ళీ ఈ మ్యాటర్ అందరు చెప్పినాను, ఆ పిల్ల పరువు పోతుంది బ్రదర్, కథ చెప్పదలుచుకోలేదు. పేరు చెప్పనంటావు? నాకు కూడా ఒక చెల్లు ఉంది బ్రదర్, అట్లా అనుకుంటే నాకు కూడా చెల్లు ఉంది. ఇంకా గట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు లవ్ అంటే అసలు నీ ఒపీనియన్ ఏమనుకున్నావు? లవ్ అంటే నువ్వు పడ్డావు కదా బాధ. ఇప్పుడు అమ్మాయి లవ్ చేసి మోసం చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఆ పెయిన్? ఇక పెయిన్ అంటే ఏం లేదు బ్రదర్, చచ్చిపోయినట్టే ఉండే, చచ్చిపోయినట్టే ఉండే. కాకపోతే లవ్ అంటే ఒకటే బ్రదర్, లాయల్టీ, నిజాతి ఉండాలి బ్రదర్. ఎంత మంది వచ్చినా గానీ ఎట్లా ఒక లవర్కి ఎట్లా ఉండాలంటే, పది మంది వచ్చి నా తరం కూడా లవ్ ఐ లవ్ యూ అని చెప్పినా గానీ దీనికి దగ్గరంగా ఉండాలి. ఎంత మంది వచ్చినా గానీ నా ఫోన్ నన్ను వదిలేసి పోదురాబోయ్ అన్న నమ్మకం ఉండాలి ఎప్పుడైనా. ఎంత మంది వచ్చినా గానీ ఇది నా లవరు, ఈడు నా లవరు అనే నమ్మకం అన్నారు. ఇది తనకు ఉండాలి, తనకి ఎంత మంది వచ్చి చెప్పినా గానీ వీడే నా లవరు అన్నట్టు తనకు ఉండాలి. కానీ నమ్మకం ఇప్పుడు ఇవ్వట్లేదు అంటావు? అమ్మాయి ఇవ్వలేదు బ్రదర్. ఇక అట్లా మస్తు మాట్లాడింది ఇట్లా, అంటే మా ఇంట్లో తెలియకుండా లేచిపోతాము ఇట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు అన్నది. కానీ అవన్నీ నేను మళ్ళీ గుర్తు చేశాను తన, అంటే ఆమె అట్లా మాట రివర్స్ గా మాట్లాడుతుంటే అవన్నీ నేను గుర్తు చేశాను. దానికి ఆపోజిట్ గానే మాట్లాడింది. ఇక ఎట్లా అంటే బ్రదర్, కావాలనుకున్నప్పుడు ఒక రీజన్ చాలు కలిసిపోదానికి, వద్దనుకున్నప్పుడు మనం ఎన్ని రీజన్ చెప్పినా కానీ వాళ్ళు ఆగారు బ్రదర్. తప్పకుండా వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా అని చెప్పేసి. ఇక మనకంటూ ఉంటది తనకు, సరే తనకు కాదులే మా దేవుడు అట్లా చేసినేమో అనుకున్నా. అయిపోయింది బ్రదర్, ఇప్పుడైతే మా ఇంట్లో నేను హ్యాపీ బ్రదర్, మంచి జాబ్ చేస్తున్నాను. అమ్మాయి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు బ్రో? పెళ్ళి ఇప్పటికి 1.5 ఇయర్ అవుతుంది బ్రదర్. 1.5 ఇయర్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయిని కాల్ చేయడం, నువ్వు అమ్మాయి కాల్ చేయడం జరిగింది? అస్సలు లేదు బ్రదర్. తన అంటే కాల్ చేయడం అంటే చేసింది బ్రదర్. ఎప్పుడంటే ఇది ఏమని చేసిందంటే, పెళ్ళికి రావద్దని చెప్పేసి చేసింది బ్రదర్. పెళ్ళికి రావద్దని చెప్పేసి చేసింది బ్రదర్. కంట కన్నీరైన గుండె శోకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ కానరాదే. ఓ ఎమోషనల్ అవుకు. కార్డు ఇచ్చాడు, కార్డు ఇచ్చాడు కానీ అంటే వెళ్ళలేను బ్రదర్. ఎట్లా వెళ్తా ఒక నా అంటే నా లవర్ని ఇంకొకరితోటి పెళ్లి చేసుకోవడం, నా లవర్ని ఇంకొకరితోటి పెళ్లి చేసుకోవడం. ఆ రోజు పెళ్లి నెక్స్ట్ డే అనగా ఈ నైట్ 2:00 కాల్ చేసి నువ్వు పెళ్లికి రాకమహేష్ అని చెప్పేసి అన్నది. నువ్వు అడగలేదు ఎందుకు రాకూడదు? నేను అడగకూడదు, ఏం అడతాం బ్రదర్. ఇక అడగలేము, ఎవ్వరు అడగలేరు. గుండె ఆగిపోతుంది అప్పటికి, గుండె ఆగిపోతుంది అప్పటికి. ఇప్పుడైతే తన సంతోషంగా ఉంటుంది బ్రదర్. మళ్ళీ ఎప్పుడు డైరెక్ట్ గా నీకు కనబడడం అమ్మాయి అట్లా ఏం లేదు? వస్తూనే ఉంటారు, మా ఇంటి సైడ్ వస్తూనే ఉంటారు. కానీ ఈ స్టోరీ జరిగిన అంటే మా ఇద్దరి గురించి ఇట్లా, మా ఇద్దరికి ఇట్లా జరిగిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. పాత వే నుంచి అంటే వాళ్ళ ఇంటి సైడ్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు మా ఇంటి సైడ్ నుంచి వెళ్తారు. మెయిన్ది మా అంటే మా గల్లీ మెయిన్ది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఓకే. వాళ్ళు వేరే సైడ్ నుంచి వెళ్తారు ఇప్పుడు, అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వేరే సైడ్, అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ మా ఇంటి ముంగడి నుంచి ఎప్పుడైనా కానీ వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఉంటావని వాళ్ళు వేరే సైడ్. నేను కూడా ఇవ్వను, నేను కన్సల్ట్. ఇప్పుడు అయితే నీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంది అంటావు? హ్యాపీగా ఉంది బ్రదర్. మళ్ళీ ఎవరు లవ్ చేయడం మీద స్టార్ట్ అయిందా? లవ్వింగ్ అంటే ఏం లేదు బ్రదర్. లవ్ అంటే మస్తు ప్రపోజల్స్ వస్తున్నాయి, అంటే ఎదుగుదల బ్రదర్. ఇట్లా అంటే ఒకప్పుడు వద్దు అనుకున్నప్పుడు
నన్ను ఇప్పుడు ఎవరైతే వద్దనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళందరూ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఆ పిల్లకు కూడా వాళ్ళ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంట వీటి బదులు మహేష్ చేసుకుంటే బాగుండు నా లైఫ్ లో ఇట్లా అని చెప్పేసి కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ నాకు బెస్టిస్ అమ్మాయిలు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడన్నా మాట్లాడినా కానీ తన గురించి మాట్లాడదు అని చెప్పేసి నేను అంటూ ఉంటా. బ్యాడ్ కూడా చెప్పద్దు ఇట్లా అంటే వాళ్ళ తెలియదు మ్యాటర్ నేను చెప్పలేను కూడా వాళ్ళ గురించి. ఓకే అంటే పోతుంది బ్రదర్ అంటే నమ్మకం పోతుంది పేరు చేస్తా అంటారు అని చెప్పేసి నేనేం చెప్పలేదు ఎవరికి కూడా. ఎందుకు అయిపోయింది అంటే తను వాళ్ళ ఇంట వాళ్ళ కోసం ఒప్పుకుంది మంచి పనే చేసిందిలే. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు లవ్వా అని చెప్తే ఫ్యామిలీ అని చెప్పాలి ఎవరైనా కానీ ఎంత లవ్ ఉన్నా కానీ ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాలి ఏదన్నా కానీ. ఓకే గడ్డలు అనుకున్నాం కానీ తను అట్లా చేసిన వల్ల నేను లైట్ తీసుకున్నాయి ఇక. తనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారా అంటే పిల్లలు ఏమైనా అయ్యారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ బ్రదర్ తను. అయితే హ్యాపీగా ఉన్నావు మా సబ్స్క్రైబ్స్కి లవ్ గురించి ఏమని చెప్తావా? లేదన్నా లవ్ అంటే ఏంటి అసలు? లవ్ అంటే ఏముంది బ్రదర్, లాయల్టీ ఉండడం. లాయల్టీ నిజాయితీ ఉండాలి, నమ్మకం ఉండాలి ఫస్ట్. అంతే ఎన్ని వచ్చినా ఏం చేసినా కానీ ఎవరు ఏం విలువ చేయరు కానీ థాట్ పర్సన్స్ ఇట్లా ఎవరు అందరు వస్తూనే ఉంటారు. అమ్మాయి కాబట్టి బరాబర్ అందంగా ఉందని చెప్పేసి ఐ లవ్ ఇట్లా కామన్ అవన్నీ చెప్తుంటారు. కాకపోతే నిజాయితీ ఉండాలి లోపల. మనకి అమ్మ ఒకటే, లవర్ ఒకటే, నాన్న ఒకటే. ఎవడు పడితే వాళ్ళు మనకి నాన్న అమ్మ అని చెప్పలేము కదా. అట్లా అబ్బాయికి కూడా అట్లే ఉంటారు. చెప్పేది ఏంటంటే మనకు అమ్మ ఉండేది ఒకటే, నాన్న ఉండేది ఒకటే ఒకటే, లవర్ ఉండేది కూడా ఒకటే ఉండాలి. అది భార్య అయినా లవర్ అయినా ఒకటే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన పేరు బ్రో మహేష్. మహేష్ బ్రదర్ లవ్ స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంది అంటే తను ఒక డైలాగ్ చెప్పాడు చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. మనకు ఉండేది అమ్మ ఒకటే, మనకుండే నాన్న ఒకటే, లవర్ అయినా భార్య అయినా మనకు వచ్చే మన లైఫ్లో ఒకటే ఉండాలి. సూపర్గా చెప్పాను నచ్చింది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద గంట సభలు గట్టుకొట్టండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫీలింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి SSSurya143 ఉంటుంది, మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీతో చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.